ఏ ఎక్కడిది, సచివాలయంలో మీటింగ్లే మీటింగ్లు, ముఖ్యమంత్రి సార్ మీటింగ్లే, మంత్రులు మీటింగ్లే, ఎవ్వల శాఖ ఎట్లున్నది, అప్పులేంది, ఆమ్దానేంది, పథకాలేంది, పనితనమేంది, మంచేంది, షెడేంది అనేది మొత్తం తెలుసుకుంటున్నారు. ఇదైనాక అందరు కూకొని ఏడేం జరిగిందో తెలుసుకున్నాడు. వాళ్ళ మీటింగ్లు చూసి ఆఫీసర్లే పరిశాన్ అవుతున్నారట, ఎన్నడూ గింతగణం కాలేదని. మరి ఇవాళ ఏమైందో చూడాలి కదా. చలో సచివాలయం, బంగారం ఇచ్చుడు మీద నజరేసిందుల్లో సర్కార్. ఆడవిల్ల పెండ్లికి కళ్యాణ లక్ష్మి కట్నంతో పాటే తులం బంగారం ఇస్తామని ఎలక్షన్లో హామీ ఇచ్చిండ్రు కదా, అగో గా మాట నిలబెట్టుకునే పని అన్నట్టు. ఎంత పైకం కావాలనో లెక్కలు తయారు చేయర్రని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. అట్లనే తెలంగాణలో కుల గణన చేస్తారట, అంటే ఏ కులంలో ఎందరున్నారో లెక్కబెట్టుడు. ఇప్పుడు ఎవలకి ఏమియాలి, అందినోళ్ళు ఎవలు, అందనోళ్ళు ఎవలు అనేది ఎరకైతదన్నట్టు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు పెట్టిస్తుందట గవర్నమెంట్. కిరాయి బంగ్లాల నడుస్తున్న గురుకులాలకు సొంత బంగ్లాలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని ఒక్క కాడనే ఉండేటట్టు చూడాలని ఆర్డర్ వేసిండ్రు. ఆయన కాన్స్టిట్యూన్సీ కొడంగల్ లో దాన్ని ప్రారంభం చేసి 17 పార్లమెంట్ లో కూడా ఐడెంటిఫై చేసి 20 ఎకర్ పైలట్ ప్రాజెక్ట్స్ గా చేయమన్నారు. వచ్చే నెల 2న ఇంద్రవెల్లికి వెళ్లి జిల్లాల టూర్ చాలు చేస్తాడట సీఎం సారు. ఇంకేం జరిగినాయంటే కొత్త ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమెర్ అలీఖాన్ సార్లు కలుసుడు, మేడారం జాతర పోస్టర్ పబ్లిక్ లకి ఇచ్చుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు, కాంగ్రెస్ లకు వస్తాడని ప్రచారం నడుస్తుంది. ఇక పొద్దుగాల సినిమాలు వెంకటేష్ సురేష్ బాబు సార్లు ఇంటికొచ్చిండ్రు.